ఏ చిన్న జబ్బు వచ్చినా ప్రజలు ఆసుపత్రికి పరుగులు పెడతారు. ప్రస్తుతం వైద్యం మరింత ప్రియంగా మారిన వేళ ప్రైవేట్లో లక్షలు వెచ్చించి చికిత్స పొందుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో హైదరాబాద్ పీర్జారిగూడలో ఓ వైద్యుడు 10 రూపాయలకే వైద్యం చేస్తున్నారు. నిరుపేదలు, రైతులు, స్వాతంత్ర్య సమరయోధులు, అనాథలు, యాసిడ్ బాధితులకు తక్కువ ఖర్చుకే చికిత్స అందిస్తున్నారు. కోవిడ్ కష్టకాలంలోనూ తన సేవలు కొనసాగిస్తున్నారు. ఈయన పేరు డాక్టర్ విక్టర్ ఇమ్మాన్యుయల్. హైదరాబాద్ ఫీర్జాదిగూడలో 4 ఏళ్ల నుంచి ప్రజ్వల క్లినిక్ నిర్వహిస్తున్నారు. అక్కడికొచ్చే నిరుపేదలకు 10 రూపాయలు ఫీజు చెల్లిస్తే చాలు వైద్యం చేస్తున్నారు. అంతేకాదు, ఔషధాల్లో 10% రాయితీ, వైద్య పరీక్షల్లో 30% రాయితీ ఇచ్చి వారికి అండగా నిలుస్తున్నారు. నాడి పట్టకుండానే 500 వసూలు చేసే ప్రైవేటు ఆసుపత్రులున్న ఈ రోజుల్లో ఇమ్మానియేల్ 10 రూపాయలకే వైద్యం చేయడంతో చాలా మంది ఆశ్చర్యపోతున్నారు. సాధారణంగా తన వద్దకొచ్చే వారి నుంచి 200 ఫీజు తీసుకుంటారు. డబ్బులున్న వాళ్ల దగ్గర నుంచి పూర్తి మొత్తం వసూలు చేస్తారు. కానీ నిరుపేదలకు అతి తక్కువ ధరకే వైద్యం అందిస్తామని ఇమ్మానియేల్ తెలిపారు. ఆ ఉద్దేశంతోనే క్లినిక్ నిర్వహిస్తున్నామని వెల్లడించారు. ఒకటి, ఆర్థికంగా వెనుకబడ్డ వాళ్ళంటే వైట్ రేషన్ కార్డు హోల్డర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు కావచ్చు, లేకపోతే దేశాన్ని మొత్తానికి కష్టపడి అన్నం పెట్టే రైతన్న కావచ్చు, లేకపోతే మనకు ఫ్రీడమ్ ఫైటర్స్ కావచ్చు, లేకపోతే ఆర్ఫన్స్ కావచ్చు, డిఫరెంట్లీ ఏబుల్డ్ కావచ్చు, యాసిడ్ అటాక్ విక్టిమ్స్ కావచ్చు, వీళ్ళందరూ 10 రూపాయలు ఓపీ ఫీజు తీసుకుంటాం మేము. అంతేకాకుండా మనకి జవాన్లు కావచ్చు, లేకపోతే సోల్జర్స్ కావచ్చు, లేకపోతే వాళ్ళపైన డిపెండెన్స్ కావచ్చు, వాళ్ళందరికీ ఓపీ ఫీజు ఏం లేకుండా మేము ఇక్కడ చూస్తుంటాము. మెడిసిన్స్లో కూడా మ్యాక్సిమం పాసిబుల్, అండ్ అదేవిధంగా ల్యాబ్ సర్వీసెస్లో కూడా మ్యాక్సిమం పాసిబుల్ డిస్కౌంట్ ఇచ్చేసి వాళ్ళ ట్రీట్మెంట్ ఇవ్వాలని మేము చూస్తుంటాం. సాధారణ రోగులతో పాటు కోవిడ్ రోగులకు 10 రూపాయలకే వైద్యం అందిస్తున్నారు. కరోనా మొదటి దశలో ఫీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు చేసిన కోవిడ్ కేర్ సెంటర్ లో సుమారు 400 మందికి పైగా రోగులకు చికిత్స చేసినట్లు ఇమ్మానియల్ తెలిపారు. 2వ దశ ఉధృతిలోనూ బాధితులకు చేయూతనిస్తున్నారు. హోమ్ ఐసోలేషన్ లో ఉండి తీవ్రత ఎక్కువగా ఉన్న వారికి ఇళ్ల వద్దకే సిబ్బందిని పంపించి చికిత్స ఇస్తున్నామని తెలిపారు. ఉచితంగా ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లను సరఫరా చేస్తున్నామని వివరించారు. ఈ కోవిడ్ స్టార్ట్ అయిన తర్వాత కూడా అంతకుముందు ఏ విధంగా అయితే మేము క్లినిక్ రన్ చేశామో అదే సేవా దృక్పథంతో మేము ముందుకెళ్తున్నాము. కోవిడ్ పేషెంట్లు వచ్చినా కానీ వాళ్ళకు కూడా అదే 10 రూపాయలు ఓపీ ఫీజుతో మేము ఇస్తున్నాము. ఎవరికైతే ఇంటి దగ్గర ట్రీట్మెంట్ అవసరం ఉంటుంది, ఇంజెక్షన్స్ కొంతమందికి అవసరం ఉంటుంది, అడ్మిట్ కాలేని పరిస్థితుల్లో ఒక్కోసారి ఏంటంటే ఇంటి దగ్గరనే వాళ్ళకి సూపర్విజన్ అవసరం ఉంటుంది. పొద్దున సాయంత్రం బ్రదర్స్ కానీ సిస్టర్ కానీ ఇంటికి వెళ్ళి ఆక్సిజన్ లెవెల్ చెక్ చేస్తూ వాళ్ళకి అవసరమైన ఇంజెక్షన్లు ఇస్తూ ఉంటారు. మొదటి వేవ్లో దాదాపుగా 400 మంది పేషెంట్లు ఇన్ పేషెంట్స్ నాకు ట్రీట్మెంట్ ఇచ్చాము. ఇప్పుడు కూడా 30 పేషెంట్లు ఎప్పుడు అక్కడ ఇన్ పేషెంట్ ఉంటారు, ఆక్సిజన్తో పాటు మిగతా అంతా ఫ్రీ ట్రీట్మెంట్ ఇస్తున్నాము, రెమ్డెసివిర్ అక్కడ తప్ప. కరోనా ఉధృతి ఉన్నా లేకపోయినా పేదలకు 10 రూపాయల ఫీజు మాత్రమే తీసుకుంటానని డాక్టర్ ఇమ్మానియల్ చెప్పారు. త్వరలోనే ఓ ఆసుపత్రిని నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అందులో అన్ని రకాల వైద్య సదుపాయాల్ని పేదలకు పూర్తి ఉచితంగా అందించాలని భావిస్తున్నారు.